ఓకే, ఆ సైట్స్ ఏంటో చెప్తారా? స్ట్రైట్ క్వశ్చన్ అది, మాకు మెయిన్ ప్రయారిటీ అదే. అదేనా? ఎక్స్ వీడియోస్ చెప్పన్నా చెప్పా, నీ కావాల్సిన వీడియోస్ చెప్పా, సైట్స్ ఎక్స్ వీడియోస్ అని రాదు, ఎక్స్ వీడియోస్ డాట్ ప్రాక్సీ. ఓపెన్ అవుతుందా డైరెక్ట్? ఇక్కడ మరి బ్యాన్ చేస్తారు. మరి ఎలా దానికి కూడా సొల్యూషన్ చెప్పాలి. ప్రాక్సీ అన్నాగా ఎంత ఓపెన్ గా ఉంటారు, ఎంత ఏంటి ఈ సినిమా చేసిన తర్వాత ఏమన్నా ఓపెన్ అవ్వడం బాగా అలవాటైంది ఏంటి? ఈ సినిమానా? ఈ సినిమా పేరు మాత్రమే అలా ఉంది, అనిమల్ ఎక్స్ప్రెస్ అని. నాకు అర్థం, సినిమా మొత్తం లవ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతుంది, చాలా పొయిటిక్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ, సినిమాలో ఏముండదు, మనం అనుకునేంత మనకు కావాల్సిన మసాలా ఏం లేదు. అవును, యాక్చువల్లీ ఒక పోయెట్ పోయెట్ రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా చేశారనమాట. అంటే ఏం లేదు, కళ్ళుతో చూసుకుంటేనే రొమాన్స్ వాళ్ళకి. అవును, మన లాంటి వాళ్ళకి ఫిజికల్ ఆస్పెక్ట్స్ రొమాన్స్ అండి. చాలా పోయెట్ గా చెప్తున్నాను నేను. ఆ టైటిల్ చూసి ఏదో అనుకుని, ఇక్కడ అందరు అదే అనుకుంటున్నారు, టైటిల్ చూసి ఏదో ఉంటదని. ఆ సాంగ్ లో చూపించిన ఏదో పులిహార ప్రసాదంలా పెడతారు కదా, అంతే సినిమా అంతా రిలేషన్షిప్స్, ఇంకో షిప్ ఇంకో షిప్, అంతే ప్రేమలో ఎలా పడతారు, అప్స్ అండ్ డౌన్స్ ఏముంటాయి, ఎలా విడిపోతారు. దట్ ఈస్ వాట్ వి టాక్ అబౌట్, దేర్ ఇస్ నో రొమాన్స్. అంటే మీకు బాగా కలిసి వస్తున్నట్టు ఉంది, బికాజ్ 30 వెడ్స్ 21. ఇది మ్యారేజ్ తర్వాత కదా యాక్చువల్ గా? అప్పుడు పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు హనీమూన్. హనీమూన్? ఇప్పుడా? ఇప్పుడు హనీమూన్. మీకు బాగా కనెక్ట్ అయ్యే టైటిల్స్, మీ జోష్ కూడా ఇలాంటి టైటిల్స్ వచ్చినప్పుడు బాగుంటుంది. అదే అంటే సి దట్ ఈస్ వాట్ యు నో కీప్స్ us గోయింగ్ అహెడ్ ఇన్ లైఫ్ కదా, ఎక్సైటింగ్. నేను ఏదో లీడితే ఏంటన్నా, మరి మీరు ఎంత ఓపెన్ గా చెప్తా ఉంటారు. ఏదో వైరల్ కంటెంట్ కావాలి మరి, చిన్న సినిమాలకు ఎలా వస్తాయి, ఎలా అవుతుంది అనుకుంటున్నావు ప్రమోషన్? ఇలాంటివి మాట్లాడితే ఏదో సార్ నాలుగు మీమ్స్ వేస్తారు, అప్పుడు కదా వైరల్ అయ్యేది. నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి సార్? మరి మరి ఏం లేదని చెప్తే నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? ఇద్దరు కలిసి కుమ్మక్క అయిపోయింది, పోస్టర్ లో ఉంది, బిట్టు చూపించారు అని మా ఇద్దరిని మార్జినలైజ్ చేస్తా. ఎంత కష్టపడింది హెబ్బా, ఎంత కష్టపడ్డారు ఆయన. చిక్కుమగళూరులో వాటర్ ఫాల్ ముందు రొమాన్స్ చేసాము, చిన్న గ్లింప్స్ చూసే 3.5 మిలియన్ ఫ్యాన్స్ వచ్చారు. మరి ఏం లేదంటారు ఆయన ఆత్మఘోష అది, అంటే మీరు ఏం చేయించలేదు అనేది బాధ ఆయనకి ఉండిపోయింది సినిమా తర్వాత. మేబీ ఆ టైటిల్ విన్న తర్వాత ఆయన కూడా ఎక్సైటింగ్ అనుకుని ఉంటారు. సాంగ్స్ ఉంటాయి అంటే, సాంగ్స్ అంటే ఖచ్చితంగా ఏ రెండు సాంగ్లు అన్నా ఉంటుంది అని అనుకుని ఉంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదు, అంతే కదన్నా. ఎగ్జాక్ట్ పాయింట్ పెట్టారు.